ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. అవినీతిపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరులపై కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అన్న అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. బాబునాయుడు గారి అరెస్ట్ అక్రమంగా జరిగింది అని మొట్టమొదటిగా గళం పెట్టింది భారతీయ జనతా పార్టీ. వారి పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా, వారికి నోటీస్ ఇవ్వకుండా, వారి దగ్గర నుంచి అసలు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా వారిని ఉన్నపళంగా రాత్రిపూట అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమం అని చెప్పి మొట్టమొదటిగా గళం పెట్టింది. ఇది నిరంకుశం అని చెప్పి నేను చెప్తాను. లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి, జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము ప్రశ్నలు లేవనెత్తాం కాబట్టి ఇంకొకరి మీద లెక్కలు నెట్టాలి అని చెప్పి చూడటం అనేది నిజంగా నిరంకుశం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది మా అగ్రనాయకులు నిర్ణయించాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జనసేన భారతీయ జనతా పార్టీ మధ్యన ఖచ్చితంగా పొత్తు ఉన్నది, కొనసాగుతుందని. ఇంకా మిగిలిన పొత్తులు అంటారా, అది సమయానుకూలంగా, సాధారణంగా పొత్తులు అన్నవి ఎన్నికలకి 1-2 నెలల ముందే నిర్ణయం జరుగుతుంది. కనుక ఆ సమయం వచ్చినప్పుడు మా అగ్రనాయకత్వం